సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. మంగళవారం ప్రముఖుల ఇళ్లతో పాటు వారి వ్యాపార కార్యకలాపాలపై కూడా ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ హోటల్ సంస్థ చెట్నీస్ హోటల్కు బిక్షాక్ తగిలిందే. హైదరాబాద్లోని చెట్నీస్ హోటల్పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెట్నీస్ హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. చెట్నీస్ హోటల్ యజమాని అట్లూరి పద్మ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు స్వయంగా వియంకురాలు. అట్లూరి పద్మ కూతురినే తన కొడుకు రాజారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు షర్మిల. హైదరాబాద్లో చెట్నీస్ హోటల్స్కు ఓ బ్రాండ్ ఉంది. హైదరాబాదుతో పాటు దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. 10 ఏళ్లుగా చెట్నీస్ పేరుతో అట్లూరి పద్మ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఊహించని విధంగా చెట్నీస్ హోటల్స్పై ఐటీ అధికారులు దాడులు చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఐటీ దాడులపై చెట్నీస్ యాజమాన్యం కానీ ఐటీ అధికారుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐటీ దాడుల వెనక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో అన్న జగన్ ఓటమి లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల వియంకురాలు అట్లూరి పద్మపై ఐటీ దాడులు జరగడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందే.